మీకు షేర్ చేసుకోవడం జరిగింది రాబోయే ఒక ఫ్యూచర్ లో మీరు ఈ బిజినెస్ ని యూటిలైజ్ చేసుకొని మీ లైఫ్ లో మార్పు పొందాలన్న కోరికతో నేను నా చిన్న నా లిటిల్ బిట్ నా నేను ఈ బిజినెస్ కు అంటే రాకముందు నా లైఫ్ ఏంటిది బిజినెస్ లో నేను వచ్చిన తర్వాత నాకు ఎలాంటి హెల్పింగ్ దొరికింది నేను ఎలా వచ్చిన దాని గురించి కొంచెం మీతో షేర్ చేసుకుంటాను వాస్తవంగా నేను యాజ్ ఏ మాది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి చాలా అంటే ఒక ఫ్యూచర్ గా మా మమ్మీ ఒక కుర్ట్లలో ఒక బిగ్గెస్ట్ సాయిబాబా టెంపుల్ దానికి ఒక ట్రస్ట్ మెంబర్ గా ఉండి మా నాన్న ఫారెస్ట్ కాంట్రాక్టర్ గా ఉండి నేను ఒక చిన్న లైఫ్ గా మేము లీడ్ చేసే మామూడి ఆర్ట్నర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి మాది నేను ఈ బిజినెస్ లో రాకముందు నాకు ఒక అవకాశాన్ని ఒక రాయశం అండ్ కమల అని ఒక టీచర్ నాకు ఈ అవకాశాన్ని షేర్ చేసినప్పుడు తను నన్ను చాలా మటుకు చాలా అంటే నేను మోస్ట్ నేను ఎంత స్ట్రగుల్ చేయను అంత స్ట్రగుల్ చేసిన తన లాస్ట్ కు నాకు తను ఒక మాట చెప్పిండు రామారావు సార్ మీరు ఒక్కసారి మీరు మీటింగ్కి వచ్చేదాకా మేము వదిలిపెట్టా ఒక్కసారి మీటింగ్ రండి మీరు మీ దగ్గర నేను రాను అన్నాడు ఒకసారి ఏమో వీలే అంతా చెప్తున్నాడు ఏంది అని చెప్పి ఒకసారి ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నేను అసలు లైఫ్ జీవించేది అసలు లైఫే కాదు అన్న విషయం నాకు తెలిసింది వాస్తవంగా నాకు తెలిసిందే ప్రపంచం అనుకుని జీవించే ప్రయత్నంలో నాకంటూ ఒక ఏ స్మార్ట్ వర్క్ ఏంటి ఏంటిది హార్డ్ వర్క్ ఏంటిది అప్పుడు నైన్ సిక్స్ త్రీ ప్లాన్ ఉండే అన్ని డిఫరెంట్ గా ఉండే అప్పుడు నాకు బిజినెస్ గురించి చెప్పినప్పుడు చాలా అంటే నన్ను నేనే కొంచెం క్వశ్చన్ చేసుకోవడం మొదలుపెట్టినా అసలు నిజంగా నా లైఫ్ ఏంటిది నేను ఏ విధంగా వెళ్తున్నాను ఒకటే ఇన్కమ్ పైన నేను ఫోర్స్ చేసుకుంటూ వెళ్తున్నాను నా ఇన్కానికి ఏమైనా జరిగినా నాకేమైనా జరిగిన నా ఫ్యామిలీ సెక్యూరిటీ ఏంటిది అన్న విషయాన్ని నాకు రియలైజ్ చేయడం జరిగింది ఆ మీటింగ్ లో తర్వాత నేను నిర్ణయం తీసుకొని ఈ బిజినెస్ అవకాశాన్ని నేను షేర్ చేసి అంటే బిల్డ్ చేద్దాం అనుకునే టైంలో నా మెంటర్స్ నా కోచర్స్ నిజంగా చెప్తున్నాను నా అప్లయన్స్ అన్న చంద్రశేఖర్ సార్ అండ్ కావ్య అండ్ అదేవిధంగా శ్రీను సార్ అండ్ జ్యోతి అదేవిధంగా మనకు నవీన్ సార్ అండ్ సంధ్య అండ్ మా అప్లయన్స్ అండి వీళ్ళంతారు గంగాధరం అండ్ లత అండ్ నితేష్ అండ్ సువర్ణ పాటిల్ రామేశ్వర్ అండ్ ఉజ్వల సింత్ అండ్ ప్రశాంత్ వైఖర్ అండ్ సాధనా వైఖర్ అండ్ మై మెంటర్ మా మా కోచ్ మన ప్రపంచానికి ఒక ప్రతి దేశంలో ఒక ఉన్నతమైన జీవితాన్ని గడపడానికి ఇస్తున్న ఒక సుమిత అండ్ బహదూర్ తోటి నిజంగా నాకు ఆ ఉన్న రిలేషను ఎంత అద్భుతం అంటే నేను ఆ తానియా సుమిత అండ్ బహదూర్ నేను ఒకసారి బాంబైలో మీట్ అయినప్పుడు వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిది అంటే వాళ్ళని చూసి నేర్చుకుంటా అని చెప్తుంటారు కదా నేను ఆ రోజు ఆ నిజం చెప్తున్నాను లైఫ్ లో ఆ హోటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మేము డిన్నర్ చేసే అవకాశం మాకు ఇచ్చిందండి దేవుడు నిజంగా ఆ హోటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ పైన ఫ్లోర్ లో నుంచి కిందికి లిఫ్ట్ లోకి వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్న పద్ధతి గాని మమ్మల్ని సెండ్అ్ చేసే పద్ధతి గాని మేము వాళ్ళతో కూర్చున్న తర్వాత మాకు ఎన్ని విషయాలు షేర్ చేసిందంటే అలాంటి అవకాశం నిజంగా సుమిత అండ్ తానియాబాబుతో మాకు దొరికినందుకు నిజంగా చెప్తున్నాను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను దేవుని దేవునికి ట్యాంక్ చెప్పుకుంటున్నాను అండి నిజంగా అలాంటి అవకాశం మాకు ఇచ్చినందుకు ఓకేనా మా పేరెంట్స్ అద్భుతమైన జీవితం అండి ఇది ఓకేనా ఇక్కడ ఈ కోచ్ ఈ విధంగా మెంటర్స్ ఈ విధంగా నాకు ఈ అవకాశాన్ని చూపించిన తర్వాత నాకు ఒకటే తెలిసిన విషయం ఏంటిదంటే నా టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయాలంటే ఫస్ట్ నేను లీడర్ గా మారాలి నాకు ఒక నాకు ఒకటి చాలా మటుకు ఏంటంటే నేను కొన్ని ఎమోషనల్ గా ఉంటాను కొన్ని నేను ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఏంటంటే ఎమోషనల్ గానే నేను అంటే ఇన్వాల్వ్మెంట్ అయిపోతుంటాను అంటే ఏ నేను బిజినెస్ ని బిజినెస్ పరంగా చూడకుండా ఒక రిలేషన్ గా మెయింటైన్ చేస్తాను చాలా మటుకు నేను నా టీమ్ లో ఉన్న చాలా మంది అంటే వ్యక్తులతోటి నేను వాళ్ళ ఇంట్లో ఒక అయిపోతా ఒక బ్రదర్ని అయిపోతాండి అంత మంచి రిలేషన్ నేను మెయింటైన్ చేస్తుంటాను అంత మంచి అద్భుతమైన మా కమ్యూనికేషన్ ఉంది మా టీమ్ తోటి నిజంగా ఇలాంటి సమయంలో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే ఈ బిజినెస్ అనేది చాలా గోల్డెన్ ఇయర్స్ అంటాం చూడండి ప్రతి ఒక్క ఒక వ్యవస్థకు ఒక కంప్లీట్ ఒక గోల్డెన్ ఇయర్స్ అని ఉంటది ఇప్పుడు ఈ ప్రపంచంలోనే మన భారతదేశంకి గోల్డెన్ ఇయర్స్ ఏంటి అంటే ఈ వచ్చే పది సంవత్సరాలు అండి ఈ ఇరవై ఒకటి నుంచి ఇరవై నుంచి ముప్పై లోపల ఎవరైతే ఈ అవకాశాన్ని పట్టుకొని ఒక రెండు సంవత్సరాలు ఒకవేళ కరెక్ట్ దాన్ని నిలబడి ఉండగలిగితే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చాలా మటుకు చూస్తున్నాను నేను ఈ బిజినెస్ లో వెళ్ళిన ట్రూప్ ట్రిప్స్ కానీ అంటే సిల్వర్ ఫోరం వెళ్ళినాను గోల్డ్ ఫోరం వెళ్ళాను తర్వాత నేను ఆంబే ఒక ఏదైతే పెట్టిన ఒక చిన్న ఏదైతే ఆ ఫ్యాక్టరీ విజిట్ గురించి నేను కనీసం నా టీమ్ లో ఒక ఆరుగురు ఫ్యామిలీస్ ని తీసుకుని వెళ్ళినండి నిజంగా చెప్పండి అద్భుతమైన ఆపర్చునిటీ ఆ ఫ్యాక్టరీని విజిట్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన అకామిడేషన్ కానీ వాళ్ళు ఇచ్చిన లైఫ్ స్టైల్ అక్కడ నిజంగా నేర్చుకున్నాను చాలా విషయాలు ప్లస్ ఈ బిజినెస్ లో గ్రోత్ వెళ్ళే క్రమంలో నా పాత్ర ఎంత ముఖ్యమో మా మిస్సెస్ పాత్ర అంత ముఖ్యమో మా మిస్సెస్ మాట్లాడిన తర్వాత నేను కొన్ని విషయాలు మాట్లాడి నా యొక్క ఇన్ఫర్మేషన్ చేస్తాను మా మిస్సెస్ మాట్లాడతాను నాకంటే ఈ బిజినెస్ కి స్టార్ట్ ముందు మాది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేము ఇద్దరం సిస్టర్స్ ని ఇద్దరు సిస్టర్స్ కాబట్టి ఎట్లా ఉంటుంది ఫ్యామిలీలో ఆ కాలంలో అయితే తొందరగా మ్యారేజ్ చేసేయాలి ఎందుకంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒకరి మ్యారేజ్ చేసేస్తే ఒకరికి బడ్జెట్ తీరిపోతుంది బాధ్యత అనేది పోతుంది అనే ఫ్యామిలీ నుండి వచ్చి అలాగే నాకు ఎర్లీగా మ్యారేజ్ చేశారు ఆ అప్పుడు ఒక అంటే ఫ్యామిలీకి వచ్చిన తర్వాత అసలు చాలా సెన్సిటివ్ ఎక్కువ ఎవరితోటి మాట్లాడేదాన్ని కాదు మామూలుగా ఎవరన్నా మాట్లాడిస్తే మాట్లాడేదాన్ని అలా ఉండేదాన్ని ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత అంటే నేను బుక్స్ చదవడము సిడీస్ వినడము మా పైన కోచ్ మెంటర్స్ తోటి మాట్లాడడము మీటింగ్స్ అటెండ్ కావడం వల్ల నేను అంటే మాట్లాడడము ఎక్కువ నేర్చుకున్నాను వేరే వాళ్ళు ముందే నేనే మాట్లాడేదాన్ని అంత ఫ్రీగా మాట్లాడడం నేర్చుకున్నాను ఆ ఆ బిజినెస్ లో ఈ బిజినెస్ లో వచ్చేసి ఏంటంటే ఎక్కువ మాట్లాడితేనే మనకి డబ్బులు వస్తాయి లేకపోతే రావు కాబట్టి మా ఎక్కువగా మాట్లాడడం అనేది నేర్చుకున్నాను ఆ చాలా మంది బిజినెస్ అంటే ఏమనుకుంటారండి డబ్బులు సంపాదించడమే అనుకుంటారు కాకపోతే ఈ బిజినెస్ లో మాత్రము మంచి ఆ ఫ్యామిలీ రిలేషన్ అంటే డబ్బులతో పాటు మంచి ఫ్యామిలీ రిలేషన్ ఫ్యామిలీ రిలేషన్ ఎలా ఏర్పరచుకోవాలనేది మంచి వాల్యూస్ అనేది మనకు నేర్చుకోవడం అనేది జరుగుతుంది ఆ ఈ బిజినెస్ లకి రాకముందు నాకు ఒక చిన్న ఫీలింగ్ ఉండే అండి మేమిద్దరం సిస్టర్స్ మేము మాకు బ్రదర్స్ లేరు అనే ఒక ఫీలింగ్ ఉండే ఈ ఫ్యామిలీ అంటే ఈ బిజినెస్ ఫ్యామిలీకి వచ్చిన తర్వాత నాకు చాలా మంది బ్రదర్స్ వచ్చారండి చాలా హ్యాపీ ఎక్కడికి వెళ్ళినా నేను ప్రతి ఒక్కరిని అన్నయ్య తమ్ముడు అలా పిలుస్తుంటాను కాబట్టి అది బాగా నాకు అటాచ్ అయిపోయిందండి అవార్డు చాలా మంది బ్రదర్స్ దొరికారు ఆ ఇంకా ఏంటంటే ఈ పిల్లలకి చాలా మంది ఏంటంటే పిల్లలకి ఏమి ఇచ్చారు అంటే ఆస్తుల్ని ఇచ్చాము అనే హోప్ లో ఉంటారు మేమైతే ఆస్తులు సంపాదించాం పిల్లలకైతే కొన్ని ఈ బిల్డింగ్ ఉంది ఈ మామిడి తోట ఉంది ఇది ఉంది అది సంపాదించాం ఇది సంపాదించాం అనుకుంటారు కాకపోతే మేము మాత్రం ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత మా పిల్లలకి మంచి హెల్త్ మంచి ఆరోగ్యం ఇవ్వాలి అది మెయిన్ ఎందుకంటే ఆరోగ్యంగా పిల్లల్ని ఉంచామనుకోండి ఎన్ని ఆస్తులైనా సరే వాళ్ళు సంపాదించుకోగలుగుతారు మాకు ఒక డాటర్ ఉందండి మా డాటర్ పేరు వచ్చేసి సాయి ఆకృతి అండి తనకి మేము చిన్నప్పుడు మామూలుగా వన్ ఇయర్ నుండి చాక్లెట్ డ్రింక్ నుండి స్టార్ట్ చేశామండి సప్లిమెంట్స్ తను ఎంత హెల్దీగా ఉంటది అంటే ఇప్పటి వరకు మేము ఎలాంటి హాస్పిటల్ కి తీసుకెళ్లడం అంటూ లేదు అండి ఇప్పుడు ఆమెకు లెవెన్ ఇయర్స్ చాక్లెట్ డ్రింక్ నుండి స్టార్ట్ చేశానండి చాక్లెట్ డ్రింక్ బ్రెడ్ తీసుకొని దానిపైన చాక్లెట్ ఫౌడర్ చల్లేసి పాలలో పెట్టి తినిపిస్తుండేదండి అప్పటి నుండి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు ఫుడ్ సప్లిమెంట్స్ అన్ని కూడా తనకి ఒకటి ఒకటి తర్వాత ఒకటి వాడిపిచ్చి మంచి హెల్దీగా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఈ బిజినెస్ లో అంటే ఇంతకు ముందు మేము చాలా మీటింగ్స్ అటెండ్ అయ్యే వాళ్ళు మామూలుగా మీటింగ్స్ కి ఎట్లా వెళ్ళామంటే ఇంట్లో హడావిడి హడావిడి మొత్తం వంట చేసేసుకొని పిల్లలు ఉంటే పిల్లల్ని ఎవరికన్నా అరేంజ్ చేసేసి లేకపోతే ఎవరు అంటే ఫ్యామిలీలో ఎవ్వరు లేకపోతే ఎవరన్నా పక్క వాళ్ళని అన్నా ఎవరినన్నా మాట్లాడి వాళ్ళ ఇంట్లో ఉంచేసి అట్లా వెళ్ళి అత్త మామలు ఉంటే వాళ్ళకి ఏమేం కావాలనేది అరేంజ్ చేసేసి అట్లా మీటింగ్స్కి వెళ్లే అండి అట్లా మీటింగ్స్ వెళ్ళేటప్పుడు ఎన్ని కష్టాలండి వర్షం పడుతుండే టైం అయిపోతుంది హడావిడి హరి ఒక్కొక్కసారి ప్లేట్ లో అన్నం పెట్టుకున్నా కానీ అన్నాన్ని తినడానికి టైం లేకపోతే అది పక్కకి పెట్టేసి మరీ వెళ్లే వాళ్ళమండి అంతా హడావిడి లైఫ్ స్టైల్లో వెళ్లి మీటింగ్స్ పెట్టి మీటింగ్స్ అటెండ్ అవుతూ నేర్చుకున్నామండి కాకపోతే ఇప్పుడు మనకు మొత్తం డిజిటల్ అయిపోయిందండి మనం ఇంట్లో కూర్చొని మన స్నాక్స్ తినుకుంటూ మీటింగ్స్ అటెండ్ కావచ్చు మనము ఇంట్లో ఉండి జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేసుకొని చాలా మందికి మీటింగ్స్ ప్లాన్స్ చెప్పచ్చు డెమోస్ చూపించచ్చు చాలా డిజిటల్ గా ఎంత అంత వర్క్ చేసుకునే అవకాశం మన చేతిలో ఉండండి దాన్ని చాలా యూజ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ బిజినెస్ లో మెయిన్ గా మనం సక్సెస్ కావాలంటే ఒక మూడు కంపల్సరీ ఉండాలండి ఏంటంటే ఫేత్ మన పైన మనకు నమ్మకం అనేది కంపల్సరీ ఉండాలండి మనం ఏదైనా సరే చేయగలుగుతామనే ఒక నమ్మకం ఉండాలి అదే విధంగా పేషెన్సీ ఓపిక మాత్రం చాలా ఉండాలండి ఎందుకంటే ఏదైనా సరే చాలా మంది ఎట్లా ఉంటారంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఇది వర్షాకాలం కదా చెట్లు పెడతారు పెట్టిన తర్వాత ఏం చేస్తారు ఒక రోజు రెండు రోజులు ఫస్ట్ ఆకులు రాలిపోతా ఉంటాయి ఇగురు వస్తుందా లేదా అని చూస్తూ ఉంటారు అవి ఆ కుండి అంటే అందులో ప్లేస్ ఇంకో వేరే చెట్టు నన్ను నాటుకుంటుందని వేర్లు వచ్చే మూమెంట్ లో దాన్ని తీసేస్తారండి అంత పేషెన్సీ ఉంటది చాలా మందికి అంటే అంత ఓపిక అనేది ఉండదు ఆ పేషెన్సీ అంటే అంటే మనం దానికి వస్తుంది అని కొంచెం వెయిట్ చేస్తే ఓపిక అంటే చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు మనకి అంటే ఒక ఇన్కమ్ అనేది క్రియేట్ అయ్యే మూమెంట్ లోనే వేరే వాళ్ళు ఇది అన్నారు అది అన్నారు అని బయటకు వెళ్ళిపోతారు అంటే ఒక ఇన్కమ్ అనేది క్రియేట్ అయ్యే టైంలోనే బయటకు వెళ్ళిపోతారండి అంటే మనకి ఎంత పేషెన్సీ ఉంటే అంత మనం ఈజీగా సక్సెస్ కావచ్చు విధంగా డ్రీమ్ ఉండాలండి ప్రతి వ్యక్తికి అంటే మనకి ఒక డ్రీమ్ అనేది లేకపోతే మనకి ఏది కావాలి అనేది తెలియకుండా మనం ఎందులో కూడా సక్సెస్ కామండి ఇది కావాలి అనుకుంటేనే మనం అది తీసుకోగలుగుతాం చేసుకోగలుగుతాం వర్క్ అనేది ఆ డ్రీమ్ అనేది కంపల్సరీ ఉండాలండి ఆ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి ఇప్పుడు సముద్రము ఉంది నది ఉంది అండి సముద్రము ఏ విధంగా ఉంటది నది ఏ విధంగా ఉంటది అనేది ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను ఆ సముద్రం ఉంటే సముద్రము ఏమైతుందంటే మనకి ఇప్పుడు నీటి శబ్దత ఏ విధంగా ఉంటది అంటే సముద్రంలో ఇప్పుడు బాగా వర్షం పడ్డదండి వర్షం పడ్డప్పుడు సముద్రం ఏ విధంగా ఉంటది దాని నీరు ఏదైతే ఉంటుందో అంత మట్టికి ఉంచుకుంటారు అట్లే విధంగా కామ్ గా ఉంటది అదే నది అయితే వర్షం కాగానే మొత్తం చీల్చుకపోయి కాల్వలాగా మారి బయటకు వెళ్లిపోతా ఉంటది అదే ఎండ ఎక్కువ కొట్టింది అనుకోండి నది ఏమైతుంది ఎండిపోతుంది సముద్రము సేమ్ అదే విధంగా నీటిని మెయింటైన్ చేయగలుగుతుంది ఆ విధంగా మెయింటైన్ చేయగలుగుతుంది కాబట్టి దానికి సముద్రం అండి అందుకే అది సముద్రం అయిపోయింది ఇది నది అయిపోయింది అంటే అంత ఆ ప్రశాంతంగా సముద్రం అని ఉంటది ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది ఏం చేస్తారంటే బిజినెస్ గురించి ఆలోచించే వాళ్ళు బిజినెస్ ఎక్కువ వచ్చినప్పుడు చాలా హ్యాపీనెస్ గా ఉంటారు అదే కొంచెం తక్కువ వచ్చింది అనుకోండి బాగా మొత్తము నీరస పడిపోతారు ఫేస్ లోనే వాళ్ళ ఫీలింగ్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి అలా అయిపోతూ ఉంటారు అంటే మనము కూడా ఒక సముద్రం లాగా ఉంటే బిజినెస్ అంటే చాలా మంది గమనిస్తూ ఉంటారు మన అప్ లైన్స్ ఉంటారు అదే విధంగా కింద డౌన్ లైన్స్ ఉంటారు మనల్ని గమనిస్తూ ఉంటారు మనము బిజినెస్ ఎక్కువ హ్యాపీగా కనిపించిన ఆ సారి వల్ల ఈసారి మంచి ఎక్సైటెడ్ మీద ఉన్నారు మంచిగా ఉన్నారు అనుకుంటారు అదే విధంగా మనం కొంచెం డల్నెస్ అయిపోతే కొంతమంది నాకు కాల్ చేస్తూ ఉంటారు అంటే ఇట్లా మనం చూస్తూ ఉంటే ఎప్పుడన్నా నేను అనే అనేజీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇట్లా మామూలుగా మీటింగ్ లో కూడా మన మామూలుగా ఇట్లా కూర్చొని చూస్తా ఉంటాయి మేడం ఇలా మీరు స్మైలింగ్ లేదు ఫేస్ లో ఏదో డల్ గా ఉంది అంటారు అంటే మనం ఫేస్ లోపల ఆ క్లారిటీ అనేది తగ్గకుండా మెయింటైన్ చేయడం వల్ల మనకు బిజినెస్ లో మంచి మూమెంట్ అనేది వస్తాయి మనల్ని ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా స్మైలింగ్ తోటి మన ఫేస్ లోపల ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా మంచి స్మైలింగ్ తోటి ఉందని ఓకే థ్యాంక్ యూ అండి నాకు అవకాశం ఇచ్చినందుకు మాకు చాలా అంటే ఇంత బాగా మాట్లాడడం కానీ ఇంత మంచి కోచింగ్ గా ఉండడం అంటే మాకు చంద్రశేఖర్ సార్ కావ్యం ఏడమండి ఫస్ట్ మాకు అంటే అప్లైన్ గా మాకు చాలా అంటే చంద్రశేఖర్ సార్ని చూస్తే అసలు ఎట్లా అంటే ఎప్పుడు ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక మనకి కొత్త న్యూస్ అంటే కొత్తగా మనకి అవకాశాన్ని చూపించడానికి మనకు కొత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చాలా ఎక్సైటెడ్ తోటి ఉండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తూ ఉంటాడండి ఆ అప్లైన్ టీమ్ లో ఉండడానికి మేము చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నామండి థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చిన ఓకే అండి నాకు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే సార్ యాక్చువల్లీ మిస్సెస్ మాట్లాడినందుకు ఒకసారి క్లాప్స్ ఇద్దాం అంటే నిజంగా అద్భుతంగా నేను తన మాట్లాడితే నేను ఏం వింటూ విన ఉండడమే అంతే ఓకేనా ఇక్కడ నా నా యొక్క అనుభవంలో నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా అంటే నిజంగా చెప్పానంటే న్యూట్లైట్ అనేది ఎట్లాంటి బ్రాండ్ అంటే ఈ భూమి మీద అంటే నాకు తెలిసి ఒక తల్లి పాలన్నా ఈ రోజు మనం తినే ఆహారం తోటి కలుషితం అవుతుందేమో గానీ అంతకైనా స్వచ్ఛమైన ప్రోడక్ట్ అండి ఎందుకంటే నేను మామూలుగా అంటే నేను దాంట్లో ఎందుకు అంత ఇన్వాల్వ్మెంట్ అయ్యి మాట్లాడుతున్నా అంటే వాస్తవంగా రెండు వేల తొమ్మిదిలో మా మదర్ అంటే హార్ట్ అండ్ లంగ్స్ రెండు ఫెయిల్యూర్ అండి అంటే రెండు ఫెయిల్ అయిపోయినాయి మా మదర్ మోర్ దెన్ నేను దా మన తెలంగాణలో బెస్ట్ డాక్టర్ ఎవరైతే ఉందో డాక్టర్ గోకులే అని చెప్పి మనకు అంటే తను ఎక్కడ అంటే మీకు అప్పుడప్పుడు ఈ హార్ట్ ట్రాన్స్లేషన్స్ అవి చేసినప్పుడు తను ఎక్కువ మీకు తన పేరు వినబడుతుంటదండి తన దగ్గరికి నేను తీసుకెళ్ళినప్పుడు సిక్స్ మంత్స్ కన్నా ఎక్కువ బ్రతకది రామారావు గారు అని అన్నాడు అలాంటి మా మదర్ ని మోర్ దెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆక్సిజన్ ఇచ్చి ఆరు సంవత్సరాలు మన నూట్లో ఎట్టు నేను కాపాడుకోగలిగిన ఎందుకంటే మా మదర్ నాకు ఎప్పుడు చెప్తుండే నీ బిడ్డతో ఆడుకోవాలని ఉందిరా నేను అన్నప్పుడు అలా నాకు నేను మా మదర్ గురించి చాలా అంటే చాలా నేను 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 అనుకుంటాను ఏంటంటే అసలు దేవుడు ఎక్కడ అంటే దేవుని కనపడిని దేవుణ్ణి మనం ముక్తం కానీ కనిపించిన తల్లిదండ్రులు ఎందుకు ముఖం అండి నాకు అర్థం కాదు చాలా విషయాల్లో అంటే వాస్తవంగా నేను మా నేను ప్రతిరోజు నా తల్లి నా తండ్రి నాకు ఇద్దరు లేకుండా నేను ఫస్ట్ వాళ్ళని మనసులో వాళ్ళని తలుచుకొని నేను ఇంటికి వెళ్ళి బయటకు వెళ్తాను అండి ఎందుకంటే వాళ్ళే లేకుండా నాకు ఈ లేదు ఇవన్నీ నేను ఆస్వాదించడానికి నాకు ఈ అవకాశాలే లేవు ప్రతి ఒక్క విషయంలో నేను చెప్తున్నాను ఈ బిజినెస్లో ఏం నేర్చుకున్నా అంటే ఇది నేర్చుకున్నాను అంటే ప్రతి ఒక్క విషయంలో చాలా మటుకు ఏంటంటే మనకు అంటే అంటే అత్త మామలు తల్లిదండ్రులు కానీ మనం నిజంగా చెప్తున్నాం వాళ్ళకిచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇచ్చే కేరింగ్ వాళ్ళకి ఇచ్చే హెల్త్ కేరింగ్ అని తీసుకుంటే మన పిల్లలను మనకు రే పొద్దున అలాంటి సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పడానికి నేను కాదు వాస్తవంగా నేను రియల్ నేను అనుభవతి చెందుతున్నాను కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఫస్ట్ మీ తల్లిదండ్రులను ఫస్ట్ మీరు ఆజ్ అ నేను చెప్తున్నాను కదా ఎంత కేరింగ్ అంత కేరింగ్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఆ న్యూట్లైట్ ప్రొడక్ట్ని నేను చెప్పకుండా ఉండలేను అంత అద్భుతంగా ఈ ప్రొడక్ట్ ఉంటాయి అంటే ఆరు సంవత్సరాలు ఆరు నెలల కన్నా అంత పెద్ద డాక్టర్ చెప్పిన తర్వాత ఆరు సంవత్సరాలు బతికించుకొని మా తల్లిని ఆక్సిజన్ తీసుకొని నేను మా పాపని షిర్డీలో ఎన్నికలు తీసుకోవడానికి వెళ్తే ఆక్సిజన్ షిర్డీకి వెళ్ళి నేను ఎన్నికలు తీసుకొని రావడం జరిగింది అంత అద్భుతమైన ప్రొడక్ట్ దాని గురించి ఇంకా కంప్లీట్ దానికన్నా ముందు ఇంకా నేను కంప్లీట్ ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ పొజిషన్ లో బిజినెస్ ఎందుకు బిల్డ్ చేయాలి అసలు ఎందుకు బిల్డ్ చేయడానికి మనకి ఎలాంటి రీజన్స్ ఉండాలనే దాని గురించి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ మాట్లాడి కంప్లీట్ చేస్తాను ఎందుకంటే నాకు ఇచ్చే టైం ఆల్రెడీ దగ్గర పడుతుంది కాబట్టి రైట్ చాలా మంది ఏంటంటే అంటే ఎండింగ్ అంటే ఎక్కడికి వెళ్ళాలనుకున్న ఫస్ట్ తెలుసుకోండి జీవితంలో చాలా మందికి ఏంటంటే ఈ రోజు నేను హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నా హైదరాబాద్ ఏం పని లేకుండా నువ్వు ఎందుకు వెళ్తాం ఏదో ఒక పని ఉంటేనే వెళ్తాం కదా హైదరాబాద్ అంటే ఎక్కడికైనా కానీ మనం ఏదైనా వర్క్ ఉంటేనే అక్కడికి ఆ అక్కడికి వెళ్ళడానికి మన ఆలోచన విధానం స్టార్ట్ చేస్తాం అలానే రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ముప్పై వరకు నీ ప్రయాణం ఏంటి నీ ఎండింగ్ ఏంటిది ఒకసారి నువ్వు డిసైడ్ చేసుకో దానికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను అసలు డ్రీమ్ అంటే ఏంటిది అనేది చాలా మందికి ఏంటంటే ఈ రోజులలో చాలా మందికి మూవీస్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది చాలా మూవీస్ మీద చాలా మంది మూవీస్ మీద ఎక్కువ చూస్తుంటారు కాబట్టి నేను ఒక మూవీలోది చిన్న నేను ఒక స్టోరీ తీసుకొని మీకు కంప్లీట్ చేస్తాను నిజంగా చెప్తున్నాను మీ జీవితంలో ఈ రోజు నేను ఎందుకు చెప్తున్నాను అంటే రెండు వేల ఇరవై రెండు ఆగస్టు వరకు మీ వన్ ఇయర్ గోల్ మీరు సెట్ చేసుకొని మీరు ప్రయాణం స్టార్ట్ చేస్తారు దానితోటి అద్భుతమైన జీవితాన్ని మీరు పొందగలుగుతుంది వన్ ఇయర్ లోనే మీ మార్పు స్టార్ట్ అవుతుంది ఆ చాలా మంది బహుబలి సినిమా చూసింది అనుకుంటా అందరూ ఆ బహుబలి ఫస్ట్ పార్ట్ లో తను చిన్న పాబుగా కొట్టుకొచ్చిన తర్వాత తనను వేరే వాళ్ళు పెంచుతారు అదంత క్రమంలో తను ఆ కొండపైకి ఎక్కడానికి చాలా మటుకు ప్రయత్నం చేస్తూ ఉంటాడండి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా గానీ తను ఆ కొండపైకి చేరుకోకుండా కింద పడుతూ ఉంటాడు రైట్ ఆ కింద పడిన క్రమంలో ప్రతిసారి తన డ్రీమ్ ఏంటిదంటే ఆ కొండ పైన నేను చేరుకోవాలి ఆ కొండపైకి ఎక్కాలన్న ప్రయత్నం తోటి వెళ్తూ ఉంటాడు పడుతూ ఉంటాడు లాస్ట్ వచ్చి పడి పడి అలసిపోయే ఒక చెట్టు చెట్టు కింద శ్వేతదీరే క్రమంలో ఆ పై నుంచి ఒక వాటర్ ఏదైతే ఆ నీటిదారుల ఒక మాస్క్ వచ్చి కింద పడుతుంది ఓకేనా ఆ మాస్క్ ఏదైతే ఉందో ఆ మాస్క్ ని మనం ప్రెజ్ చేయగానే అక్కడ ఒక ఆకారం కనిపిస్తుంది ఆ ఆకారం ఏదైతే ఉందో మన డ్రీమ్ అండి గుర్తుపెట్టుకోండి అంటే ఆ ఆకారాన్ని చూసి తను ఏం చేస్తాడంటే ఆ పైన ఏదో ఒక అందమైన అమ్మాయి ఉంది నేను అక్కడికి వెళ్తే ఆ అమ్మాయిని చూడగలుగుతాను ఒక డ్రీమ్ తోటి ఏం చేస్తాడు ఆ విజువలైన్ తీసుకుంటూ ఆ పైకి ఎక్కే క్రమంలో ఆ పైకి రీచ్ అవుతాడు ఆ పైకి రీచ్ అయిన తర్వాత ఏంటి స్టోరీ అనేది తన ఏంటిదో తెలుస్తుంది తన రాజ్యానికి రాజు అవుతాడు తన తల్లిని ఆ చెరసాల నుంచి తీసేసి తన రాజ్యాన్ని ఏలడానికి ప్రయత్నం చేస్తా అండి నిజంగా ఈ స్టోరీ తోటి మన డ్రీమ్ ఎలా ముడిపడి ఉందో నేను ఒక ఎగ్జాంపుల్ గా మీకు వివరించి చెప్తాను ఈ రోజు మీరు నెక్స్ట్ వన్ ఇయర్ లో మీరు పెట్టుకునే గోల్ ఏదైతే ఉందో ఆ ఆకారం గుర్తుపెట్టుకుని ఆ ఆకారాన్ని మీరు మీరు కారా లేకుంటే మీకు కొన్ని లోన్స్ ఉండే లోన్స్ క్లియర్ చేయడమా లేకుంటే మీ యొక్క జీవితంలో చిన్న చిన్న ఏదైతే మీ మిస్సెస్ ఒక గోల్డ్ ఒక రెండు తులాల గోల్డ్ గిఫ్ట్ ఇయ్యడమా ఏదన్న ఒక డ్రీమ్ మీరు మీరు కరెక్ట్ డిజైన్ చేసుకోండి అదానికి ప్రకారంగా వెళ్ళండి నేను చెప్తున్నాను కదా సార్ ప్రతి ఒక్క వ్యక్తి హీరోనే కాకపోతే ఆ హీరో ఆ తత్వాన్ని చంపుకొని జీరోగా మారి జీవితాన్ని గడుపుతున్నాడు గుర్తుపెట్టుకోండి ఒకవేళ నీ డ్రీమ్ నీ మిస్సెస్ దగ్గరను నీ తల్లిదండ్రి దగ్గర నువ్వు ఒక హీరోగా మారినవు అనుకోండి మీ పిల్లల దగ్గరను రెస్ట్ నెక్స్ట్ ఏంటి ప్రపంచానికి నువ్వు హీరో అవుతావు అంతే గుర్తుపెట్టుకోండి ఈరోజు మనము మన ఫ్యామిలీ డ్రీమ్స్ ను ఫుల్ఫిల్ చేసి ఒకవేళ మన ఫ్యామిలీని మనం కరెక్ట్ గా చూసుకొని మన నిజం చెప్తాడు అలాంటి ఒక ని మనం పొందగలిగితే అంతకన్నా పెద్ద ఈ జీవితంలో ఇంకా మనకి ఏముంటదండి ఓకేనా నెక్స్ట్ ఇంకోటి ఆ విధంగా ఉన్నప్పుడు ఏదో ఒక చిన్న చిన్న ఒక చిన్న ఒక సిచ్యువేషన్ లో ఏదన్నా మనకు మామూలుగా ఒక మ్యారేజ్ ఉందో లేకుంటే హెల్త్ ఛాలెంజెస్ ఉన్నాయో తనకు ఒక లక్ష రూపాయలు ఇచ్చినాం అనుకోండి అక్కడ దేవుడు మీరే మనకు ఉన్నాక మనం ఇచ్చే ప్రయత్నం చేస్తాం గుర్తు పెట్టుకోండి ఒక మ్యారేజ్ ఒక రెండు లక్షల రూపాయలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ 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 స్ట్రగుల్స్ తీసుకొని వెళ్ళినప్పుడు రెండు లక్షల రూపాయలు ఇచ్చేసి మ్యారేజ్ చేసుకొని మీకు వీలైనప్పుడు వెళ్ళినప్పుడు ఉండండి అంటే మీరు వీలైనప్పుడు ఇవ్వండి అంటే అక్కడ దేవుడు కనిపించే దేవుడు నువ్వే గుర్తు పెట్టుకో దేవుడు ఎక్కడ లేడు ప్రతి మనిషిలో దేవుడు దాగి ఉన్నాడు ఆ దేవుణ్ణి మీరు ఒక వెలికి తీయగలిగితే ఈ ప్రపంచానికి మీ ఫ్యామిలీకి మీరు ఈ రండి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మా మినిటర్స్ కు మా కోచర్స్ అందరికి థ్యాంక్స్ చెప్తూ